నిన్న రాత్రే చెప్పుకున్నాం అంతర్వేదికి సంబంధించి ఎప్పుడైతే సిబిఐ దర్యాప్తుకి జగన్ సర్కార్ ఓకే అందో అక్కడితో ఈ చలో అంతర్వేది ఉద్యమానికి బ్రేక్ పడేటువంటి అవకాశం ఉంది దాన్ని దే పూజల వైపుకి మళ్ళించుకోవచ్చని తర్వాత పవన్ కళ్యాణ్ గారు సోమవీర్రాజు గారు ఇద్దరు కూడా దాన్ని స్వాగతిస్తూ ఆ కార్యక్రమాన్ని దీప ఉత్సవంగా మలుస్తూ సాయంత్రం ఐదున్నరకి మహిళలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి దీపాలు పెట్టి దేవుణ్ణి కోరుకోవడంతో ఆ ఇష్యూని స్లో డౌన్ చేశారు అంటే దర్యాప్తు అయితే సిబిఐ దర్యాప్తు కోరారు కాబట్టి వీళ్ళు దాన్ని డిమాండ్ని నెరవేర్చడానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది కాబట్టి అదే సందర్భంలో ఇద్దరు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు ఆ నిర్ణయం మా పోరాటపు స్ఫూర్తి నిజమే వాళ్ళ పోరాటం అనౌన్స్ చేసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకుంది ముందే గనక తీసుకుని ఉంటే అది జగన్ సర్కార్కి వస్తుంది వీళ్ళ ఒత్తిడికి అంగీకరించింది అక్కడ మొండిగా మూర్ఖంగా వెళ్లకుండా అంగీకరించడం అనేది మంచి పాయింట్ అక్కడ సేమ్ టైము వీళ్ళు కూడా చా ఇదంతా మళ్ళీ లిటిగేషన్ కాన్సెప్ట్లో కాకుండా బాధ్యతగా ఇక్కడే ప్రతిపక్షమైనా అధికార పక్షమైన ఒకటే ప్రతిపక్షం తన వ్యూహం తనకు ఉంటుంది అధికార పక్షం తన వ్యూహం తనకు ఉంటుంది ప్రతిపక్షపు డిమాండ్లని జెన్యున్గా ఉన్నప్పుడు నెరవేర్చాల్సిన బాధ్యత అధికార పక్షానికి ఉంటుంది అదే సందర్భంలో అధికార పక్షం అది నెరవేర్చినప్పుడు దాన్ని పాజిటివ్గా ప్రశంసించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది అంతేగాని మళ్ళీ ఉల్టా తిట్లు వీళ్ళు తిట్టినా అలాగే కావాలని దాన్ని రాజకీయం చేసినా అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం దైని తప్పదు అలాంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర వీళ్ళిద్దరూ కలిసి పోషించారు బాధ్యతాయుతమైనటువంటి పక్ష పాత్ర నిన్న అటు జగన్ ప్రభుత్వం కూడా పోషించింది ఆ విషయంలో ఎలాంటి ఇది లేదు కాబట్టి రాజకీయం ఆ స్టైల్లో ఉంటే రాష్ట్రానికి ఉపయోగం